పంజాబ్ పరిణామాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పైన ఒక రకమైన తిరుగుబాటు వాతావరణం కనబడుతోంది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్లోని ఇప్పటికీ ఉన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ అమిత్ షాను కలిశారు ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరుతారు కేంద్ర మంత్రి అవుతారని వార్తలు వస్తున్నాయి కానీ కపిల్ సిబ్బల్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు మా పార్టీకి అధ్యక్షులు ఎవరు మా పార్టీకి నాయకుడు ఎవరు అని చెప్పి విలేకరులను అడిగారు సో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు సుప్రీంకోర్టులో ప్రఖ్యాత న్యాయవాది కేంద్ర మాజీ మంత్రి వాళ్ళ విలేకరుల సమావేశం పెట్టి మా నాయకుడు ఎవరో అడుగుతున్నారు సో ఆ నాయకుడు ఎవరో మనం చెప్పాలి ఇప్పుడు మా పార్టీకి ఇంటరిమ్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మా పార్టీకి పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మా పార్టీకి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మరి ప్రెసిడెంట్ ఎవరు సో అని కపిల్ సిబ్బల్కు ధర్మ సందేహం వచ్చింది సరే అలాగే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీ ట్వంటీ త్రీగా పిలువబడే కాంగ్రెస్ అసమ్మతివాదుల బృందంలో కపిల్ సిబ్బల్తో పాటు గులాం నబీ ఆజాద్ కూడా సభ్యుడు ఆయన ఏకంగా సోనియా గాంధీకు లేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయమని సో ఈ పరిణామాలు ఇప్పటికే జీ ట్వంటీ త్రీ ఒక సుడిగుండం అయిపోయింది కాంగ్రెస్లో ఇరవై మూడు మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు సో మీరు పార్టీని గాడిన పెట్టండి అని చూస్తుంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సీనియర్లు అంగీకరించడం లేదు సీనియర్లను కాదని రాహుల్ గాంధీని నాయకుని చేస్తే వాళ్ళు సహకరించే అవకాశం కనబడలేదు అందువల్ల రాహుల్ గాంధీకి నేచురల్ యాక్సెప్టెన్స్ పూర్తి స్థాయిలో పార్టీకి రావటానికి వీలుగానే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నట్టు కనబడుతోంది కానీ ఆ నేచురల్ యాక్సెప్టబిలిటీ రాకపోగా విమర్శలు ఇంకా పెరుగుతున్నాయి ఆల్రెడీ గోవా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్కు రిజైన్ చేసి ఆయన వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు మరో ప్రముఖ నాయకులు సుష్మితాదేవ్ కాంగ్రెస్కు రిజైన్ చేసి తృణమూల్లో చేరారు కేరళలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులైన మాజీ ముఖ్యమంత్రి ఉమాన్ చాందీ రమేష్ చెన్నితల్ల లాంటి వాళ్ళు తిరగబాటు చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ అధిష్టాన వర్గం వాళ్ళకి ఆడియన్స్ కూడా ఇవ్వడం లేదు ఛత్తీస్గఢ్లో భూపేన్ బఘయేల్ వర్సెస్ సింగ్ దేవ్ వివాదం అలాగే నడుస్తోంది రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వివాదం అలాగే నడుస్తోంది సో ఈ రకంగా గందరగోళం ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ గందరగోళం ఉండగా అని అనవసరంగా పంజాబ్ కుంపటిని ఎత్తుకెక్కించుకున్నారు సో ఈ పంజాబ్లో జరిగిన పరిణామాలు ఎవరు డిసిషన్ తీసుకున్నారని క్వశ్చన్ వస్తుంది అమరేందర్ సింగ్ లాంటి సీనియర్ నాయకుడు ఆయన తొలగించిన తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి అఫ్ కోర్స్ మా అమరేందర్ సింగ్ ప్రభుత్వం పైన తీవ్రమైన ఉన్నాయి ఆయన ఎన్నికల హామీలు అమలు చేయలేకపోయాడు ఆయన ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడు చాలా రాచరిక మైండ్ సెట్తో పనిచేస్తాడు ఇవన్నీ కూడా ఆయన పైన ఉన్నాయి కానీ ఆయనను హ్యాండిల్ చేసిన తీరు మాత్రం చాలామందికి అభ్యంతరకరంగా ఉంది కారణం ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల ముందు వంగి వంగి దండాలు పెట్టే స్వభావం ఉన్నవాడు కాదు కాస్తంత అటానమీ ఉన్న అసర్షన్ ఉన్న నాయకుడు మరి ప్రజల్లో బలం ఉండి పార్టీలో బలం ఉన్న ఏ నాయకుడు కూడా రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ దండం పెట్టుకుంటే పెడతారా సో అందువల్ల అమరీందర్ సింగ్ ఆ రకంగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి సో సిద్ధు పైన పూర్తి నమ్మకంతో రాహుల్ ప్రియాంకలు ఎంపిక చేశారు సిద్ధు డెబ్బై రెండు రోజుల్లో వాళ్ళ నమ్మకాన్ని పక్కకు పెట్టి ఆయన పీసీసీ అధ్యక్ష పద రాజీనామా చేసి సీరియస్గా సోనియా గాంధీ లేక నేను పంజాబ్ భవిష్యత్తు పైన పంజాబ్ సంక్షేమం పైన రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించడంలో రాహుల్ ప్రియాంకల సామర్థ్యాన్ని ప్రశ్నించేటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రియాంక గాంధీ రేపు రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది ఎవరికీ తెలియదు సో ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవరిని పెట్టబోతోంది ఎందుకంటే అటువైపు యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్ మాయావతి లాంటి నాయకులతో పోటీ పడాలి ఎవరు నాయకులు తెలియదు ఇక బెంగాల్లో కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతోంది భవానీపూర్లో జరిగే ఉప ఎన్నికలో ఆ మమతా బెనర్జీ పైన పోటీ పెట్టమన్న కాంగ్రెస్ ఇప్పుడు అధిర్ రంజన్ చౌదరి భవానీపూర్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ బీజేపీ మాయాగుర్రం ట్రోజన్ ఆర్స్ అని అని కామెంట్ చేశారు సో ఈ పరిణామాలు చూస్తుంటే రాహుల్ గాంధీ నాయకత్వం పైన సీరియస్ తిరుగుబాటు మొదలవుతుందా అనే అనుమానం కలగక